లాస్ట్ వీక్ అది చెప్పారు, ఈ వీక్ ఇది చెప్తున్నారు, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది అక్క. అసలు మేము ఏది యూజ్ చేయాలి, ప్యాక్ ఆ ప్యాక్, ఏ ప్యాక్ యూజ్ చేస్తే మాకు అసలు రిజల్ట్స్ వస్తుంది అక్క, ఎన్నెన్నో వాడి చాలా అలసిపోయి రిజల్ట్ రావట్లేదు, అసలు మేము ఏం చేయాలి అక్క అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి హెయిర్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, అస్సలు అంటే లాక్ చేయకుండా, అంటే బాగా పొడిగించకుండా సింపుల్ గా అయితే ముగించేస్తాను అక్క. మాకు హెయిర్ ఫాల్ బాగా ఎక్కువగా అవుతుంది, మీరు ఇన్ని రెమెడీస్ చెప్తున్నారు, హెయిర్ ప్యాక్స్ చెప్తున్నారు, హెయిర్ సిరమ్స్ చెప్తున్నారు, ఇంకా వచ్చేసి రకరకాల ఆకులతో చెప్తున్నారు అక్క. అసలు ఏది యూజ్ చేయాలి, ఏది యూజ్ చేస్తే మాకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఏ ఆయిల్ వాడాలి, ఇట్లా చాలా కన్ఫ్యూజన్ లో ఉండి బోల్డెడ్ అన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి నాకు. సో ఇది యూజ్ చేయాలా, లాస్ట్ వీక్ ఇది చెప్పారు, ఇది అంటే దాన్ని ఆపేసి దీన్ని కంటిన్యూ చేయమంటారా, లేదంటే దీన్ని ఆపేసి ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది కంటిన్యూ చేయాలా అని చెప్పి చాలా అడుగుతూ ఉంటారు. సో ఒక్క పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోవాలండి, సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అనమాట ఇది. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి. సో చాలా జెన్యున్ గా చెప్తాను నేను, ఎందుకు అనంటే నేను చెప్పే ప్రతి వీడియో, అంటే నేను చెప్పిన అంటే నా వీడియోస్లో హెయిర్ ప్యాక్స్ కానివ్వండి, హెయిర్ సిరమ్స్ కానివ్వండి, హెయిర్ ఆయిల్స్ కానివ్వండి, ప్రతీది కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ అనమాట. అది కూడా మన వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి, మెంతులతోటి ఏది కలిపితే మనకి మంచిగా జుట్టుకు యూజ్ అవుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, మందార ఆకులు, కరివేపాకు, ఇట్లా మన జుట్టుకు కావాల్సిన ప్రతీది కూడా చాలా సెర్చ్ చేసి నేను ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ సిరమ్స్ కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో మరి మాకెందుకు అక్క సెట్ అవ్వట్లేదు, మీరు నిజంగా మీరు అన్ని యూజ్ చేసుకుంటారా, మీ అమ్మాయి హెయిర్ చాలా గ్రోత్ ఉంది, ఇన్ని వాడుతున్నారు, తన హెయిర్ కెన్ డ్యామేజ్ అవ్వదానని చెప్పి? అస్సలు అవ్వదండి. ఎందుకు చెప్తున్నాను అంటే మనం పైకి ఎక్స్టర్నల్గా ఎన్ని యూజ్ చేసినా కూడా మన బాడీలోకి ఇంటర్నల్గా కూడా మనం ఏం తీసుకుంటున్నామని చెప్పి మనం ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి, అవునండి. సో మనకి బాడీలో వైటమిన్స్ ఫాల్ట్ ఉన్నా కానివ్వండి, ఇంకా వచ్చేసి మనకి ఐరన్ లోపం ఉన్నా కానివ్వండి, విటమిన్ డి లోపం ఉన్నా కానివ్వండి, హెయిర్ ఫాల్ అనేది మనకి విపరీతంగా అవుతుంది. ఇంకా వచ్చేసి మనకి ఫీవర్ వచ్చినా, ఇంకా లాస్ట్ ఇయర్ కరోనా వచ్చి చాలామంది కూడా వాళ్ళ హెల్త్ అనేది అంటే బాగా ఇదిగా అయిపోయి వీక్ అయిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. సో ఇప్పుడు వీటన్నింటికి అయితే మేము ఇప్పుడు బలం తినాలా, సో బలం తింటే హెయిర్ గ్రోత్ ఉంటుందా అక్క, ఏం చెప్పబోతున్నారు మీరు అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. ఏమీ అవసరం లేదు, చాలా సింపుల్గా చెప్తాను, చెప్పాను కదా నేను చాలా చాలా సింపుల్గా చెప్తాను. జస్ట్ నేను ఈ వీడియోలో మీకు 3 డ్రింక్స్ అనేది షేర్ చేయబోతున్నాను. డే బై డే తీసుకుంటారో, ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటారో, లేదంటే రెగ్యులర్గా తీసుకుంటారో మీ ఇష్టం అనమాట. కానీ కంటిన్యూస్గా తీసుకుంటే కనీసం వారంలో ఒక 4 రోజులు, అంటే 1 వీక్ వచ్చేసి మీరు 4 డేస్ కనుక తీసుకున్నట్లయితే కనుక మీకు హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది, హెయిర్ గ్రోత్ మీరు పక్కాగా 15 డేస్లో చూస్తారనమాట. సో నాది అసలు లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. దీనికోసం అని చెప్పి నేను చెప్పబోయే ఫస్ట్ డ్రింక్ వచ్చేసి ఉసిరి ఇంకా కరివేపాకు, అవునండి. ఇక్కడ పెద్ద ఉసిరి తీసుకుంటున్నాను నేను, మనకి వింటర్లో ఉసిరి అనేది చాలా మంచిగా దొరుకుతుంది, బయట ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు రైతు మార్కెట్లో సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి ఉసిరి. మీరు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయగలిగితే ఆ ఉసిరిని మీరు డైలీ తినేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు మేము తినలేము అని చెప్పి అనుకుంటే కనుక మీరు ఏం చేయాలి అంటే చక్కగా ఉసిరికాయ తీసుకోండి, నీట్గా క్లీన్ చేసుకోండి, ఒక గుప్పిడి కరివేపాకు తీసుకోండి, ఆ కరివేపాకును కూడా నీట్గా క్లీన్ చేసేసుకోండి, ఉసిరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఆ రెండింటిని కలిపి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో మీరు నీట్గా వాటర్ కలిపేసి మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి నీట్గా దాన్ని ఫిల్టర్ చేసేసి మీరు 1 గ్లాస్ వరకు డైరీ, అంటే ప్రతిరోజు కనుక మీరు తాగినట్లయితే కనుక మీకు ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది,
సో దానివల్ల మీకు హెయిర్ చాలా బాగుంటుంది. గ్రే హెయిర్ని కంట్రోల్ చేస్తుంది, అంటే తెల్ల జుట్టు రాకుండా తగ్గిస్తుంది అన్నమాట. జుట్టు గ్రోత్ చాలా బాగుంటుంది, అందులో ఉండే వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా మనకి కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన జుట్టుని మంచిగా సెల్స్ అన్నమాట, అంటే స్టార్టింగ్ నుంచి హెయిర్ ఎండ్స్ వరకు కూడా హెల్దీగా ఉంచుతాయి అన్నమాట. జుట్టు చాలా నల్లగా చాలా దృఢంగా పెరుగుతుంది. హెయిర్ గ్రోత్ అయితే పక్కగా మీరు 1 వీక్ లో చూస్తారండి, మీరు రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే కనుక. మేము రెగ్యులర్ గా తాగలేమక్క ఈ డ్రింక్ మా వల్ల కాదు అని చెప్పి అనుకుంటే కనుక నెక్స్ట్ డ్రింక్ మీరు ట్రై చేయొచ్చు. బట్ ఈ డ్రింక్ కూడా చాలా టేస్టీగా ఉంది, మీరు ప్రతిరోజు మార్నింగ్ టైం ఏ టైం అయినా తీసుకోవచ్చు అండి. ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అది మన బాడీలోకి వెళ్ళిందా లేదా అదే లెక్క అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి నేను ఏబీసీ డ్రింక్, చాలా మందికి తెలిసే ఉంటుంది ఏబీసీ డ్రింక్ అంటే, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్. అవునండి, యాపిల్ తీసుకోవాలి ఫస్ట్. ఎక్కువ మీరు ఫుల్ అంటే ఫుల్ ఫ్రూట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఒక ఫ్రూట్లో 2 పీసెస్ తీసుకోండి సరిపోతుంది. నీట్గా క్లీన్ చేసుకోండి, 2 ముక్కల్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు బీట్రూట్లో 1/2 బీట్రూట్ తీసుకోండి, నీట్గా పీల్ తీసేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. క్యారెట్ కూడా మీడియం సైజ్ అయితే చిన్నది ఒక్కటి తీసుకోండి సరిపోతుంది, అదే పెద్దది అయితే కనుక మీరు వచ్చేసేసి దాన్ని 1/2 చేసి తీసుకోండి ముక్కలు కట్ చేసుకొని. ఈ మూడింటిని కలిపి నీట్గా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసేసుకోండి. ఆ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు దాన్ని స్ట్రెయిన్ చేసుకోకుండా తాగితే చాలా మంచిది. మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ మనకి ఐరన్ లోపం ఉంటుంది కదా, అంటే రక్తహీనత ఉంటుంది కదా, సో దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే బీట్రూట్ మనకి క్యారెట్ రక్తం మంచిగా పట్టేలా చేస్తుంది అన్నమాట. స్కిన్ కూడా మంచి కలర్ వస్తుంది, పింపుల్స్ తగ్గుతాయి, ఓపెన్ పోర్స్ తగ్గుతాయి, స్కిన్ అనేది చాలా టైట్గా అవుతుంది, చాలా లైటన్ అవుతుంది, చాలా బ్రైటన్ అవుతుంది, గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాల్ ఇమ్మీడియట్గా తగ్గుతుంది, బోల్డ్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా చాలా హెయిర్ గ్రోత్ ఉంటుంది అన్నమాట. మీరు ఏబీసీ డ్రింక్ అనేది డైలీ తీసుకోవచ్చు, ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది. మనకి రక్తం కూడా నీట్గా ప్యూర్ అయిపోతుంది అన్నమాట, అంటే మనకి రక్తంలో ఉండే మలినాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి, చాలా క్లియర్ స్కిన్ వస్తుంది, ప్యూర్గా బ్లాక్గా హెయిర్ వస్తుంది అన్నమాట, చాలా మంచిగా వర్క్ అవుతుంది ఏబీసీ డ్రింక్ అనేది. సో మీరు ఫిల్టర్ చేసి మేము తాగలేము అంటే అట్లా ఉంటే పీచు పీచుగా తగులుతూ ఉంటే మా వల్ల కాదు అక్క అనుకుంటే కనుక మీరు దాన్ని స్ట్రెయిన్ చేసుకోండి, అంటే వడకట్టుకొని 1 స్పూన్ హనీ కలిపేసుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని టేస్టీగా తాగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీనివల్ల కూడా హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ 3 డ్రింక్ వచ్చేసి మెంతులు. సో మెంతులు మన హెయిర్కి ఎంత మంచిదో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మన వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది. మెంతులతోటి హెయిర్ ఆయిల్ చేశాను, హెయిర్ ప్యాక్స్ చేశాను, హెయిర్ గ్రోత్ సిరమ్స్ చేశాను, రకరకాలుగా మెంతుల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. డాండ్రఫ్ కంట్రోల్ అయిపోతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కాల్ప్ కండిషన్ బాగుంటుంది, అదే మనకి ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకుంటే, అంటే మనకి పైనుంచి యూజ్ చేసుకుంటే. అలా కాకుండా మనం ఇంటర్నల్గా మెంతుల్ని ఎలా తీసుకోవాలి అని అంటే, మీరు ఒక రోజు నైటే 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోండి, నీట్గా వాష్ చేసేసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఆ మెంతుల వాటర్ని ఫిల్టర్ చేసేసుకొని మనకు ఆ వాటర్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ని ఎర్లీ మార్నింగ్ తాగడానికి ట్రై చేయండి. సో మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా మన జుట్టు గ్రోత్కి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి, స్కిన్కి కూడా చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. మీకు వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది, 3 డ్రింక్స్లో ఏవైనా కానీ వెయిట్ లాస్కి చాలా అంటే చాలా మంచిది. సో సూపర్ పవర్ఫుల్ డ్రింక్స్ అన్నమాట ఈ 3 కూడా, స్పెషల్గా మనకి హెయిర్కి స్కిన్కి అద్భుతంగా పనిచేస్తాయి ఈ 3 డ్రింక్స్ వచ్చేసి. నిజంగా చాలా చాలా పవర్ఫుల్ అని చెప్తాను నేను ఈ డ్రింక్స్ వచ్చేసి. మీరు కంటిన్యూస్గా ఒక 15 డేస్, ఒకరోజు మీరు ఉసిరి కరివేపాకు జ్యూస్ తీసుకోండి, నెక్స్ట్ డే ఏబీసీ జ్యూస్ తీసుకోండి, ఆ నెక్స్ట్ డే మెంతుల వాటర్ తీసుకోండి, అలా డే బై డే మీరు ఒక్కొక్క డ్రింక్ మార్చుకుంటూ కంటిన్యూస్గా ఒక 15 డేస్ ట్రై చేయండి. 15 డేస్ ట్రై చేసిన తర్వాత రిజల్ట్స్ చూసి నిజంగా మీరు షాక్ అవుతారనమాట, అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. సో హెయిర్ గ్రోత్ బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ అనేది, హెయిర్ చక్కగా బ్లాక్గా పెరుగుతుంది,
నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నాది ఛాలెంజ్ అండి, నిజంగా ట్రై చేయండి. మీకు 15 డేస్ ఛాలెంజ్ అనమాట ఇది. మీరు 15 డేస్ ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు ఇంటర్నల్గా ఈ జ్యూసెస్ అనేవి తీసుకుంటూ మీరు ఎక్స్టర్నల్గా మీరు హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ సిరమ్స్ కానీ మన ఛానల్లో చెప్పినవి ధైర్యంగా యూజ్ చేయండి. హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. సో హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుందో ఆటోమేటిక్గా అప్పటి నుంచే మనకి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఫాలింగ్ తగ్గించుకోవాలి. సో మీరు ఎక్స్టర్నల్గా ఎన్ని యూజ్ చేస్తున్నా కూడా మాకు అసలు యూజ్ ఉండట్లేదు అనుకున్నప్పుడు మీరు ఈ జ్యూసెస్ అనేది ట్రై చేయండి. చాలా మంచిగా వర్క్ అవుతాయి అనమాట. మనకి హెయిర్కి కావాల్సిన వైటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ 3 జ్యూసెస్లో పుష్కలంగా ఉంటాయి. సో 15 డేస్ మీరు ఛాలెంజ్ పెట్టుకొని మీరు ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది పక్కగా వస్తుంది. ఇంకా ఆయిల్స్ విషయానికి వస్తే కనుక మన ఛానల్లో చాలా ఆయిల్స్ ఉన్నాయి. సో ఇంకా అన్నిటికంటే మంచిగా పనిచేసే ఆయిల్ ఏంటి అంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట. సో రెగ్యులర్గా ఆయిలింగ్ కూడా మన హెయిర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో హెయిర్కి మీరు కనీసం 1 వారంలో 3 డేస్ అయినా ఆయిలింగ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. షాంపూ కూడా రెగ్యులర్గా చేయకూడదు, మీరు చక్కగా 3 డేస్కి ఒకసారి షాంపూ చేసుకోండి. మన ఛానల్లో హోమ్ మేడ్ షాంపూ కూడా ఉంది, అది 100% వర్క్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఫాలో అవుతూ మీరు చక్కగా హెయిర్ గ్రోత్ చేసుకోండి. ఎందుకు పెరగదండి జుట్టు, అసలు మీకు ఆ ఛాన్సే లేదు, పెరగదు అన్న మాటకు అవకాశమే లేదనమాట. సో మీరు ఇట్లా ఇంటర్నల్గా జ్యూసెస్ తీసుకోండి, ఎక్స్టర్నల్గా మన ప్యాక్స్ అనేవి ట్రై చేయండి. హెయిర్ అనేది మీరు కోరుకున్నట్లుగా నల్లగా ఒత్తుగా పొడవుగా 100 కి 1000% పెరుగుతుందండి. అసలు ఈ డౌట్ అనేది పెట్టుకోవద్దు. ఫస్ట్ టెన్షన్ తగ్గించుకోండి, చక్కగా తినండి, చక్కగా జ్యూసెస్ తాగండి, కంటి నిండా నిద్రపోండి, హ్యాపీగా ఉండండి, హెయిర్ గ్రోత్ అనేది పక్కగా వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళవాలి, ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. సో మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక, నా పేరు సరిత, మన ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేశారు అంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయండి, అన్నీ 100% వర్క్ అవుతాయన్నమాట, చక్కగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.